దీని వల్ల సహాయక చర్యలు సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం సీఎం చుట్టూ మీడియా సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అని ఇదే విషయం అధ్యక్ష అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇది నిజం అనిపించే అధ్యక్ష నిజంగా నాకు కూడా పోవాలనిపించింది కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం ఇది నిజం అనిపించే అధ్యక్ష నా పర్యటన 4 రోజులు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పర్యటన ఆగితే నష్టమా లేక సహాయ పనులు ఆగితే నష్టమా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష నేను అధ్యక్ష హుదూద్ వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి ఆపాను తితిలి వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి దారి మళ్ళించాను అని అప్పట్లో టీవీల్లో పత్రికల్లో రోజు కనిపించే పెద్ద మనిషి అధ్యక్ష ఆయన చేసినది ఏమిటి ఆ ప్రకటించిన అరకొర సహాయం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు అధ్యక్ష అప్పట్లో ఇటువంటి ప్రకటనలు చేసి హడావుడి చేసి డ్రామాలు చేసి అక్కడికి వెళ్ళిన అప్పట్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇక్కడ అందరం కూడా గమనించారు అధ్యక్ష పక్కన ఒరిస్సా కూడా ఉంది ఒరిస్సాలో కూడా విపరీతమైన ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి అధ్యక్ష ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కానీ నవీన్ పట్నాయక్ గారిని ఎప్పుడైనా వరద ప్రాంతంలో ఎప్పుడైనా కనిపించాడా అని చెప్పి ఒక్కసారి